టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్రాఫిక్ ఎక్కడ ఉంటే అక్కడ చంద్రబాబు మీటింగ్ పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎక్కడ ట్రాఫిక్ కనిపిస్తే అక్కడికి పోయి నిలబడి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతిలో ప్రజా జీవన విధానాన్ని టీడీపీ నాశనం చేస్తుందని ఆయన చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ చూస్తే రాజకీయం అంటే 60 సీన్ల సినిమా అనుకుంటున్నాడు అంటూ సజ్జల విమర్శలు చేశారు. ఆయన రోడ్ల మీద కాక ఎక్కడన్నా గ్రౌండ్లలో పోయి మీటింగ్లు పెడతాడా? ట్రాఫిక్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి నిలబడుతున్నాడు. అదేమని ఎవరన్నా అడిగితే నన్నే అడుగుతారా అని అంటున్నాడు. అడ్డంగా తను ఏది అనుకుంటే అదే రూల్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. పోనీ ఆయన్ని వదిలేస్తే ఆయన ఆడించే ఆటబొమ్మ లాంటి పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేశాడు? ఈ మధ్యనే ఇప్పటం అనే దగ్గరికి వచ్చి వెహికల్ టాప్ మీద ఎక్కి హైవే మీద పోతాడు. అంటే నేననేది వాళ్ళకి అసలు మాకు ఎలాంటి రూల్స్ ఉండవు అనుకునే ఓ బ్యాచ్, ఆ బ్యాచ్ అరాచక బ్యాచ్కి వీళ్ళు కొమ్ము కాస్తున్న పత్రికలు. వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీ వీటి గురించి వ్యవహార శైలి గురించి క్వశ్చన్ చేయడం అనేది సహజంగా వాళ్ళ నేచర్ ఏది ఉందో దాన్నే తెలియజేస్తుంది తప్ప ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఎనీ గైడ్ లైన్, ఒక డైరెక్షన్, ఒక బెనిఫిట్ ఆర్ ఒక రెస్ట్రిక్షన్, ఒక రెగ్యులేషన్, అది పార్టీలకు అతీతంగా ఉండాలనేది ఎంతగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది కింది స్థాయిలో ఎక్కడైనా మా పార్టీ వాళ్ళు పొరపాట్లు చేసిన కేసులు బుక్ చేయడంలో కనపడుతుంది, లేదా పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా బిహేవ్ చేయడంలో కనిపిస్తుంది.